అఖిల్ అమ్మగారు రెడీ అవుతున్నారు అట్టాగే అఖిల్ అమ్మగారు ఉన్నారా ఉన్నారమ్మ కూర్చోండి వచ్చుద్ది చూడు ఇప్పుడు నగలన్నీ దిగేసుకొని ఆ ఎచ్చుల పుట్టనుకో సెప్పిందే సెప్పి సెప్పిందే సెప్పి ఒకటే బడాయి పేరుకు మాత్రమే పెనిమిటి పెత్తనమంతా తనదే కానీ చీటికి మాటికి మొగుటంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు పత్తితల కబ్బులు చెప్పుద్ది అంతేనా వడ్డీలకు వడ్డీలు పేదోళ్ళ దగ్గర నుంచి గుంజి ఊళ్ళకు ఊళ్ళు దోచిస్తుంది చేసేవన్నీ పాపాలే అబ్బో మా బాగా చెప్తున్నారే వడ్డీలకు వడ్డీలు తీసుకోకపోతే ఎకరాలకు ఎకరాలు అట్ట పెరుగుతాయి ఆస్తులు పెంచుకోవడానికి పేదవాళ్ళను శోభ పెడితే భగవంతుడు క్షమించడు తిని పడుండక ఈ మధ్యన ఆరాలు తీస్తున్నారు ఏమిటి ఆరాలు నాకారంట ఆ దరిద్రపులుంగి తీసేసి పట్టు పంచాల ఆల్చి వేసుకోండి వచ్చేటప్పుడు అన్ని వేళకి ఉంగరాలు వాచి మర్చిపోకండి నా హోదాకు తగ్గట్టు మీరు కనిపించకపోతే వాళ్ళ మధ్య నాకు తలగొట్టేసినట్టు ఉంటుంది ఏంటి అత్తగారికి ఎలకల మందు పెట్టి చంపిందా బాగున్నావా బేబక్క ఏంటి బొత్తుగా నల్లపసుపు అయిపోయావు అమ్మాయికి పెళ్లి అంటగా మరే 28న మొన్న రావులూరు గుడి దగ్గర పేదవాళ్ళకి అన్నదానం చేయించడానికి వెళితేను మీ ఆయన కనిపించాడులే ఏంటి మీ ఆయనకు నువ్వు అన్నమే పెట్టట్లేదా అట్ట చిక్కిపోయాడు నా ఊతాలకు అన్నానులే అవును ఇల్లు రీమోడలింగ్ చేయించిన తర్వాత నువ్విదే కదా రావడం రా ఇల్లు చూపిస్తా అయిపోయాం ఆ పాలరాతి బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు క్యాష్ డీలింగ్స్ అన్ని నేనే చూసుకోవాలక్క ఆయన కదో సెంటిమెంటు నా మట్టుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకు అనుకో రూపాయి కాడా 10 రూపాయలు ఖర్చు పెడతానక్క చాలే ఊరుకో మీ అత్తమావలిచ్చే ఆస్తిని చక్రవడ్డీలకి తిప్పి రెట్టింపు చేసింది నువ్వు కాదేంటి నేనా వడ్డీలక ఏ ఏదో సచ్చినాడక్క మాట అంది బాబు 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 ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి బాబు మీ బాకీ ఎలాగో తీర్చుకుంటాను బాబాయ్ నా చేతిలో ఏముంది చెప్పు ఈ కర్ర తప్ప అంతా మా అక్క అఖిలాండేశ్వరి మహిత్యం మీరు ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నారు ఆవిడ మీకు వడ్డీ వేసింది ఎంత వడ్డీ 120 రూపాయలు ఇంతకే నీ చిన్న కూతురేది దాని గురించి అడిగావు అది పొలానికి వెళ్లి లేబర్లు తిట్టి పని చేయిస్తుందక్క దానికి లేబర్లు అన్నా వాళ్ళ సావాసం అన్నా బొత్తిగా కిట్టదనుకో అవును నాదంతా మా నాన్న టైపే లేబర్ అన్నా వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా ఈ పచ్చిమిరపై నంచుకుని ఈ గెంజి తాగుతుంటే సూపర్ అదిరిపోతుంది వద్దమ్మా తాగొద్దమ్మా ఈసీ అమ్మగారికి తెలిసిందంటే నా తోలు వలిచేస్తారు మొన్న వెంకట దగ్గర రాగి సంగతి తిన్నామని ఆయన పనుల నుంచి కూడా తీసేశారమ్మా వెంటనే ఆయన చేపలాపారం చేస్తామని 10,000 నేనేగా ఇచ్చాను నువ్వేం భయపడుకో నీకు కూడా డబ్బులు ఇస్తాను మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడర్ దాంతో టీ గాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురాలా తెల్ల కప్పులు వాటిల్లో పోసి తీసుకురా నాకు మాత్రం బోర్నవిటా వెండి గ్లాస్ లో తీసుకురా నేను టీలు కాఫీలు తాగనక్క తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు ఈ డెకరేషన్లకి వీటికి ఇప్పటికి 25 లక్షలు అయిందక్క అన్నట్టు మీ అమ్మాయికి ఎంత కట్నం ఇస్తున్నారు 100,000 రూపాయలు సొమ్ము 20 సార్లు బంగారం ఇస్తున్నావు అమ్మాయి అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగిన వాళ్ళం రేపు మా అమ్మాయిలకి ఎంత పెట్టాలి 50 లక్షలకు పై చీలిక అవుతుందమ్మా అవునే నీ పెద్ద కూతురికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు ఏంటక్క ఇంగితం లేని మాటలు నువ్వును పసిగుడ్డుకప్పుడే పెళ్లి ఏంటక్క మొన్న రెడ్ సర్టిఫికే కదూ దానికి 14 ఏళ్ళు 15 వచ్చింది అక్క నువ్వు చెప్పినట్టుగానే వడ్డీ కట్టిన వాళ్ళందరినీ లాగి తన్నా పొయ్యి మీద ఉడుకుతున్న అన్నపు కొండల్ని బయటికి సిరేసా కుక్కల్ని మేకల్ని కొల్లబొడిచి ఈడ్చుకొచ్చేసా ఏ విధవా వడ్డీ కట్టకపోగా రివర్స్ అయిపోతున్నారు 120 రూపాయలు వడ్డీ అంటే తిరగబడుతున్నారక్క నిజంగా వాళ్ళని ఒప్పించి వచ్చేసరికి నేను చచ్చి బతకాల్సి వచ్చిందనుకో ఇదిగో ఈ పతివ్రతల మీద ఒట్టు చచ్చినాడా నువ్వు ఆయన చేసుకునే బిజినెస్ డీలింగ్స్ నాతో చెప్తావేంట్రా నెల తక్కువ విధవా లోపలికి వెళ్ళి ఆయనతో డిస్కస్ మేము వస్తాం అమ్మాయి బాగుందక్క పెళ్లికి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి వెళ్ళొస్తావక్క మంచిది వచ్చిన వాళ్ళ ముందు వడ్డీ వాగుడు వాగావంటే నా దుబాయ్ చెప్పుతో నీ తొక్క తీస్తా ఇప్పుడు చెప్పు లెక్కలు ఆగు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే చెప్పనా గుడికెళ్ళి ఆడుకుని వస్తున్నా చంపేస్తాను తిన్నగా ఇంటికి రమ్మంటే గుడికి ఎందుకు వెళ్ళావే నువ్వు ఇంటికి రమ్మన్నావుగా అందుకే
నన్నెదిరించడం నీకు అలవాటైపోయిందే అవునమ్మా ఈ ఊళ్ళో నిన్నెదిరించే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా నీ ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయిస్తున్నా అందుకే నేను ఎదిరిస్తున్నాను నీకు కొవ్వు బాగా బలిసిపోయిందే నీకంటేనా ఏడ్చి కొడితే పన్నెండేళ్ళు లేవు అప్పుడే నిన్ను ఎదిరిస్తుందంటక్క ఒరే గోముఖ ఎవర్రా నాకు పన్నెండేళ్ళని చెప్పింది మీ అమ్మ మొన్నేగా పద్దెనిమిదేళ్ళే పన్నెండంటాడేంటమ్మా అదేం కాదే మీ అమ్మ అందరికి పన్నెండేళ్ళనే చెప్తుంది आखिर की శివరాత్రి పోటే శివాజీ గణేశన్ 10 రూపాయలు మనీ ఆర్డర్ చేయరా మల్లన్న అంటే ఎందుకు సంక్రాంతికి సగ్గుబీమే పోస్ట్ లో పంపించేస్తాను కదా అన్నాడు సత్య అలాగున్న వ్యవహారం చాలా ఊరుకోండి మీ అర్థం లేదు సౌతులు మీరును నిన్ను ముందు నేను చెప్తాగా అమ్మాయిరా ఇలా ప్రతిసారి అమ్మని ఎదిరించి నువ్వు సాధించేది ఏమిటి తల్లి అదేంటన్నా భర్తగా నువ్వు చేయలేని పని కూతురుగా నేను చేస్తున్నాను నేను అమ్మని ఎదిరించి ప్రతిసారి నీ కళ్ళల్లో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది दब कूद मनसुलना मनसुलना विव तेलिसोचे चाव दब नी वल्ला वल्ला रूप में आ देवड़े पंपता वाड़े मी अम्म पालिट यमुड़ता काफी पड़े अल कर्र काफी इच्छे रूप बाबा पड़ता तागवा बाबू ए जीवा इडली इडली चाबू प्लेट इडली चनपड़ी प्लेट कनपटाला अरे गुरुगार कोपंगा बकेट सांबार पोयिंरा अरे 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 अम्मलु वच्चारु अम्मलु कूर्चोंडम्मा कूर्चोंडि अरे बृंदकि ब्रू कमल काफी राधकि रागी माल्ट भानुमतिकि बादं घी प्रिंसिपल प्रिंसिपल मिम्मेल्ल पर्वे प्रिंसिपल पूरी कर्री इक मंच अलपत्रे पापा चटनी दाकूद्मा तीन मंच थैंक्स कल्याण नी चेयि पड़गाने एक्किल आगिपोयायि बाव चेयि पड़ते एक्किले कादु एमैना आगिपोतायि चेतुलो उंदि डिस्का 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 कल्याण माको एवा चेयि जीवा चूसुकोरा संघं वार्षिकोत्सव सदर्भंगा कल्याण तन मित्र बृंदन तो कलिसी इच्चे संगीत कार्यक्रम इंकोद्दि सेपट्लो मोदलवुतुंदि कलाशालालो चदुवुकोनि प्रमुख सिनी नटिगा वेलुगोंदुतुन्न कुमारी रम्यकृष्ण प्रत्येकंगा ई कार्यक्रमानिकि वच्चिनंदुकु
ना धन्यवाद।